చరిత్రలోనే ఫస్ట్ టైం ఫస్ట్ గాలా రౌండ్ లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతున్నారు ఇద్దరు. సో మరి లెట్స్ వెల్కమ్ ది వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్. ఇది నవదీప్ బిందు మాధవి. రెడీయా? సా పా సా. బ్రో బ్రో కొంచెం పై. సా గా సా. సారీ వన్ సెకండ్. గుసా గుసా. 2-4 రెడీయా? 2-4 పాట అంటే ఇలా నా పాడేది. మరి నేను పాట చూపిస్తాను. రావయ్య ముద్దుల మామకు రాసిస్తా రాయలసీమ. ఏందమ్మే మదనపల్లిలో నేను పాడిందే పాట ఆడిందే ఆట అంటివి, ఇక్కడకొచ్చి బాలయ్య బాబు గారిని చూడంగానే రూటు మార్చా పాట మార్చా శృతి మార్చా ఏంది కథ? నాన్సెన్స్ కాదు సార్, న్యూసెన్స్. న్యూసెన్స్? అదేంటి న్యూసెన్స్? అని ఆహాలో కొత్త వెబ్ సిరీస్ అవుట్ చేశాను సార్. దేని మీద? జర్నలిజం మీద సార్. జర్నలిజం? అవును సార్. ఆదివారం పొద్దున టీవీ పెడితే శనివారం సాయంత్రం నవదీప్ ఎక్కడో దొరికిపోయాడు, అర్ధరాత్రి పాట కారు వదిలి పారిపోయాడు, డ్రింక్ అండ్ డ్రైవ్ లో క్యాచ్. ఇప్పుడు ఇదే కానీ న్యూస్ సార్. మీడియా వాళ్ళతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతాం అని చాలా చిన్న వయసులో తెలుసుకున్నా. అంటే నువ్వు నీకు పాపులారిటీ వచ్చిందే వాళ్ళ వల్ల? అవును సార్. మొత్తం నేను కావాలని చేసేవాడు మా తైతే. అంటే కొన్ని నేను చేశాను సార్, కొన్ని నా చేతి చేపించారు సార్, కొన్ని జరగకుండానే చెప్పేశారు సార్. టీజర్ అయింది చూస్తాము. నా వెనకాల శవం పడేలా కెమెరా పెట్టు. ఆ అమ్మ ఏడ్ సేఫ్ కూడా రావాలా సరేనా? మదనపల్లి చెక్ పోస్ట్ లో ఎన్కౌంటర్. ఇది గదా న్యూసా? ఇది రాస్తే జనాలు చదువుతారు. ఇప్పుడు అయ్యప్ప గురించి న్యూస్ రాస్తావా? ఏమే ఏందిరా రాసేది? మనం న్యూస్ రాస్తే 200, రాయకపోతే ఇట్ట 2000 వస్తాయి. అందుకే మన పెన్నులో ఇంకెప్పుడు వేస్ట్ చేయకూడదు. జర్నలిజం చేర్చండారా, ప్రాస్టిట్యూషన్ చేర్చండారా? బేసికలీ జర్నలిజం అంటే న్యూస్ చూపిస్తూ ఉంటారు మనకి. సో చూపిస్తుంది నిజమా, నిజమే చూపిస్తున్నారా అనే యాంగిల్లో షో ఉంటుంది. లేదన్నా వెరీ డెడికేటెడ్ యాక్టర్ ఇద్దరు. లైక్ యువర్ యాక్టింగ్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నవదీప్ గాడ్ బ్లెస్ యూ. బిందు మాధవి గాడ్ బ్లెస్ యూ. ఐఎమ్ షూర్ యువర్ న్యూసెన్స్ విల్ క్రియేట్ ఎ సెన్సేషన్. థ్యాంక్ యూ సార్. నేను ఈ ట్రైలర్ చూశాను. ఐ రియలీ ఎంజాయ్డ్. ఐ లవ్ ద స్కోర్, ఐ లవ్ ద మ్యూజిక్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ బోత్. లైక్ ఇట్స్ గోయింగ్ టు డెఫినెట్లీ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ గైస్. థాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ షూర్ ఈ న్యూ సెన్స్ ఒక క్రేజీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందండి. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. సో హ్యాపీ టు హ్యావ్ యూ గైస్. ప్లీజ్.